హాయ్ కమల్. హాయ్ పవన్. హాయ్ రా. రీల్స్ కోసం ఒక వీడియో తీరా. సరేరా, తీస్తాపా. ఇది చూద్దాం. బా, సూపర్ వచ్చిందిరా. ఎవరబ్బా నిన్న మెసేజ్ చేసింది, ఈరోజు మెసేజ్ చేసింది? మనకెందుకులే. డబ్బులు పెట్టుకుని ఒక మంచి సాంగ్ చేద్దామా? ఎవరబ్బా హలో, మీరు రీల్స్ బాగా చేస్తున్నారు కదా, ఒకసారి సాంగ్స్ కూడా చేయొచ్చు కదా. అంటే నాతో సాంగ్ చేయడానికి ఏమై వస్తుందండి? అయ్యో, మీతో సాంగ్స్ చేయడానికి ఎందుకు రారండి? ఎవరు ఎందుకండి, మీరు చేస్తారా? అమ్మో, మా నాన్నగారు ఒప్పుకోరండి. అది కాదండి, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, అది కానీ విన్నారంటే మీరు పక్కా చేస్తారు. అవునా, సర్లే మరి. రేపు ఎలాగైనా మీట్ అయితే మీకు ఆ స్టోరీ చెప్తాను. ఓకే అండి. అవును, చెప్పడం మర్చిపోయాను. రేపు నా బర్త్డే ఉందండి, పక్క వస్తారు కదా? అవునా, సరే అండి. అదే స్టోరీ కూడా వింటారు కదా? సరే సరే. ఓకే అండి. నేను ఎప్పుడు కలుస్తానో ఏమో. బావా, నిన్న మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి గొడవ జరిగింది కదా, అందుకు మా డాడీ వేరే ఊరికి తీసుకెళ్తున్నారు. ఇంకెప్పుడు కలవలేం బావా. అవునా, సర్లే కానీ ఈరోజు నీ బర్త్డే కదా, అందుకే ఈ గిఫ్ట్. నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వడం కాదు, నేనే నీకు గిఫ్ట్ ఇస్తా. నువ్వు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చావు కదా, నేను కూడా నీకు ఒక గిఫ్ట్ ఇస్తా. ఇదిగో. ఏంటిది? దీని ఒక పచ్చపొట్టు అంటారు. నువ్వెంత దూరం ఉన్నా, నువ్వు ఇక్కడున్నా, ఈ పచ్చపొట్టు ద్వారా నాతోనే ఉంటావు.
చిందే జంట కలలకే నిజములా సాగిందే దారంత చెలిమికే రుజువులా కంటీరెప్ప కనుపాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాను ఏ వైపుకో తెచ్చేది కాలమేగా. ఏంటి రోజు బర్త్డే విషయం ఎవరు చేయలేదు? అవును, ఈరోజు అమ్మాయిని కలవేకపోవాలి కదా. ఇది టైం ఏంటింది? వామ్మో, ఈరోజు అమ్మాయిని ఎలాగైనా ఒప్పించాలి. ఇప్పుడు చెప్పండి, మీరు నాతోనే సాంగ్ ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీకు చెప్తాను, మీరేమనుకోరు కదా. హా చెప్పండి. అంటే నేను ఎంతగానో ప్రేమించే నా చిన్ననాటి మడతలు విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. అదేదో ఫస్ట్ టైం నీ కళ్ళు చూసినప్పుడు నాకు తనే గుర్తుకొచ్చింది, అందుకే నీతో చేయాలనుకున్నా. అంటే మీ మరదల కళ్ళేనా అందంగా ఉండేది? అంటే నేను అందంగా లేనా? ఓకే, గుడ్ బై. ఆగండి. అను, అను, నువ్వు అను. ఇదండి వీళ్ళ ప్రేమ కథ. చిన్నప్పుడు తన స్కూల్లో కలిసి చదువుకున్న తన మరదల్ని ప్రేమించి తన జీవితంలో కూడా ఉండాలనుకున్నాడు కాబట్టే ఇప్పటికీ తన ఊహల్లోనే బ్రతికాడు. అదే ప్రేమని తను కూడా నమ్మింది కాబట్టే అదే ఊహల్లో తను కూడా బ్రతికింది.
నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు, నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. ట్రూ లవ్ నెవర్ డైస్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరే.